آپ تمام ناظرین کا ٹی این ٹی وی نیوز میں استقبال ہے. آئیے نظر ڈالتے ہیں آج کی اہم خبر پر. ریاستی وزیر کے طارق راما راؤ، وزیر برائے بلدی نظم و نسق اور محمد محمود علی، ریاستی وزیر داخلہ نے نارائن پیٹ ضلع کا دورہ کیا اور حلقہ اسمبلی نارائن پیٹ میں کئی ترقیاتی کاموں کا افتتاح انجام دیا. اس موقع پر ان کے ہمراہ مقامی ایم ایل اے راجندر ریڈی و دیگر اعلیٰ عہدیدار، امتیاز اسحاق صدرنشین ریاستی اقلیتی فائنانس کارپوریشن کے علاوہ مقامی قائدین، امیر الدین ایڈوکیٹ بلدی فلور لیڈر ٹی آر ایس محمد سلیم ایڈوکیٹ کے علاوہ محبوب نگر ٹی آر ایس قائدین محمد محسن خان، پونکل محمود و دیگر موجود تھے. آئیے دیکھتے ہیں یہ رپورٹ. چینل کو لائک کریں، شیئر کریں اور سبسکرائب کرنا نہ بھولیں. ట్యాంక్ వండి కడిక ఇదైనా గణేష్ నెక్స్ట్ ధన్యవాద. బోర్డ్ కింద పడుతుంది. ఓ బహు భై బహ్ అశ్వాయ బహ్ పదావికాయ బహువ్రీహ్యపాయ బహుమాశ్లాయ బహిరణ్యాయ బహస్కాయ బహుదాస పౌరుషాయ రేమధ్యే పుష్టిమధ్యే బహురాయ స్పోషాయ రాజా అస్తో శ్రీమన్ మహాదేవతాభ్యో నమః నమః. రాజా వరుణ దుర్గ
డాక్టర్స్ ఉంటారు
సో ఫాలో అప్ కూడా చేశాం సార్ లైక్ వన్ మంత్ తర్వాత ఎగ్జామ్స్ సో ఫాలో అప్ కూడా లైక్ షెడ్యూల్ సార్ ముందుకు రండి సార్ హలో సార్ వాట్సాప్లో కొన్ని విజువల్ అటు ముఖ్యమంత్రి గారిని కలిసినా ఇటు ఏ మంత్రిని కలిసినా పట్టుబట్టి అన్నా మాకు డిగ్రీ కాలేజ్ కావాలా, మాకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కావాలా, అదే విధంగా జిల్లా కేంద్రం అయినందుకు జిల్లా కేంద్రంలో అన్ని హంగులు ఉండాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఈరోజు హోంశాఖ మంత్రి గారి చేతుల మీదుగా నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. కొద్ది నెలల్లోనే పూర్తి చేసి మీ అందరికీ కానుకగా నారాయణపేట జిల్లా ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నారాయణపేటలో ఇక్కడ ఉండే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరూ కలిసి ఉండాలనే ఒక చక్కటి ఆలోచనతో మీ ఎమ్మెల్యే గారు 10 కోట్ల రూపాయలు రామాలయాని కోసం ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు మంజూరు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా 10 కోట్ల రూపాయలను కూడా తొందరలోనే ఖర్చు పెట్టి అద్భుతమైన రామాలయాన్ని కూడా మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉండే మైనారిటీ సోదరుల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం 2 కోట్ల రూపాయలతో
ఈద్గా నిర్మాణానికి కూడా మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి డబ్బులు సాధించినారు, దానికి కూడా శంకుస్థాపన చేసి దాన్ని కూడా మీకు కానుకగా అందజేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక కొత్త మండల కేంద్రంలో కానీ రోడ్డు వేయడమే కాదు, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో 4 కోట్ల రూపాయలతో అద్భుతంగా ఈరోజు ఒక మినీ ట్యాంక్ బండ్ కూడా మీ నారాయణపేట ప్రజల కోసం అందజేసినందుకు కూడా మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడా లేదు సీనియర్ సిటిజన్ పార్క్, సిటిజన్స్ కోసం ఒక పార్కు రాష్ట్రంలో ఎక్కడా లేదు. కానీ మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇప్పుడే చక్కటి మరి వృద్ధుల కోసం పెద్దవాళ్ళ కోసం ఒక చక్కటి పార్కును కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసినందుకు కూడా వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు జిల్లాకి